హలో, హాయ్, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. బాగున్నారా? ఓకే. మనము మన చుట్టూ ఉన్న పరిసరాలను తెలుసుకోవడానికి ఇష్టపడతారు కదా. మరి పిల్లలు, నిన్న వచ్చేటప్పుడు కొన్ని ఫోటోలు తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చారా? మీ ఇంట్లో ఉండేటువంటివి తీసుకొచ్చాం సార్. రాము, నీ ఫోటో తీసుకురా. ఈ ఫోటోలో ఎవరెవరు ఉన్నారో చూడండి రా పిల్లలు. రాము, ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? మా నాన్న, మా అమ్మ, నేను, మా తమ్ముడు. ఓకే, అంటే ఒకే కుటుంబంగా నివసించే వాళ్ళను, ఒకే కుటుంబంలో నివసించే వాళ్ళని ఏమంటాము మనము? కుటుంబము అని అంటాము. ఒకే సమూహంగా నివసించే వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబము అని అంటాము. కమలా, నీ ఫోటో తీసుకురా. తీసుకొచ్చాను సార్. ఆ ఫోటోలో ఎవరెవరు ఉన్నారు? మా నాయనమ్మ, మా తాతయ్య, మా అమ్మ, మా నాన్న, మా అత్తయ్య, మా పెదనాన్న, మా పెద్దమ్మ, మా బాబాయి, మా పిన్ని, మా అన్నయ్య, నేను, మా చెల్లి. ఓహో, చాలామంది ఉన్నారా మీ కుటుంబంలో? అవును సార్. పిల్లలు, కుటుంబాలు ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా? తెలియదు కదా. కుటుంబంలో రెండు రకాలు ఉంటాయి. పిల్లలు, ఇక్కడ స్లైడింగ్ చూడండి. మనం కుటుంబాల్లో రెండు రకాలు అనుకున్నాం కదా. అందులో చిన్న కుటుంబం యొక్క స్లైడ్ మనకు కనబడుతుంది. అందులో ఎవరెవరు కనబడుతున్నారు? నాన్న, అమ్మ, అక్క, తమ్ముడు. ఎందరు కనబడుతున్నారు? మరి ఒకసారి చూడండి. నాన్న, అమ్మ, అక్క, తమ్ముడు. వీరిని ఏమంటాము? చిన్న కుటుంబము అని అంటాము. పిల్లలు, ఇంతకుముందుకు మనం చిన్న కుటుంబం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్లైడ్ను చూడండి. ఇక్కడ స్లైడ్లో ఎవరెవరు కనబడుతున్నారు? తాతయ్య, నానమ్మ, నాన్న, అమ్మ, బాబాయి, పిన్ని, మామయ్య, అత్తయ్య, అక్క, తమ్ముడు. ఎవరెవరు కనబడుతున్నారా? మళ్ళీ చూడండి ఒకసారి. తాతయ్య, నానమ్మ, నాన్న, తల్లి, బాబాయి, పిన్ని, మామయ్య, అత్తయ్య, అక్క, తమ్ముడు. వీళ్ళందరూ కనబడుతున్నారు కదా. దీన్ని ఏమంటాం మనము? పెద్ద కుటుంబము లేదా ఉమ్మడి కుటుంబం అని కూడా అనొచ్చు. పెద్ద కుటుంబము లేదా ఉమ్మడి కుటుంబం అని కూడా అనొచ్చు. అయితే దీనిలో ఇంకేం కనబడుతుందిరా మనకు? వరుసలు కూడా తెలుస్తున్నాయి పెద్ద కుటుంబంలో. నాన్న వాళ్ళ నాన్నను ఏమంటాము? తాతయ్య అని పిలుస్తున్నాము. నాన్న వాళ్ళ అమ్మని ఏమంటున్నాము? నానమ్మ అని అంటున్నాము. అదే రకంగా నాన్న వాళ్ళ చెల్లిని కానీ అక్కను కానీ ఏమంటున్నాము? అత్తయ్య అని అంటున్నాము. అమ్మ వాళ్ళ అన్నయ్యను కానీ తమ్ముడిని కానీ మామయ్య అని పిలుస్తున్నాము. మరి నాన్న వాళ్ళ తమ్ముడిని బాబాయి అని అంటున్నాము. బాబాయి వాళ్ళ భార్యని ఏమని పిలుస్తాము? పిన్ని అని పిలుస్తాము. మన అక్క, తమ్ముడు, ఇవన్నీ వరుసలు కూడా మనకు తెలుస్తున్నాయి. దీని ద్వారా బంధుత్వము, ఉమ్మడి కుటుంబము, పెద్ద కుటుంబం అనేది కూడా తెలుస్తుంది. పాఠం అర్థమైంది కదరా? మనం ఈరోజు చెప్పినటువంటిది కుటుంబము, చిన్న కుటుంబము, పెద్ద కుటుంబము అని నేర్చుకున్నాం కదా. ఆ పాఠంలో నుండి మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు చెప్పాలి. కుటుంబం అనగానేమి? కుటుంబం అనగా ఒకే సమూహంగా నివసించే వారిని కుటుంబము అని అంటాము. మరి కుటుంబములు ఎన్ని రకాలు, అవి ఏవి? బట్రా, మళ్ళీ ఒకసారి వినండి ప్రశ్న. కుటుంబము ఎన్ని రకాలు, అవి ఏవి? కుటుంబాలు రెండు రకాలు, ఒకటి చిన్న కుటుంబము, ఒకటి పెద్ద కుటుంబము. మరి చిన్న కుటుంబంలో ఎవరెవరు ఉంటారు, పెద్ద కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? చిన్న కుటుంబంలో నాన్న, అమ్మ, అక్క, చెల్లి. ఎవరెవరు ఉంటారా? నాన్న, అమ్మ,
అక్క తమ్ముడు ఈ నలుగురు ఉండేదాన్ని చిన్న కుటుంబం అంటాము. అంటే తక్కువ సంఖ్యలో ఉండేవారిని చిన్న కుటుంబం అని అంటామని తెలుసుకున్నాము. మరి పెద్ద కుటుంబంలో ఎవరెవరు ఉంటాంరా? పెద్ద కుటుంబంలో తాతయ్య, నానమ్మ, నాన్న, అమ్మ, అత్తయ్య, మామయ్య, బాబాయి, పిన్ని, అక్క, తమ్ముడు ఇందరు ఉంటారు. చాలామంది ఉంటున్నారని తెలుసుకున్నాం కదా మనము. దీన్ని ఏమంటాము? పెద్ద కుటుంబము అని అంటాము. మళ్ళీ ఒకసారి చెప్పరా, తాతయ్య, నానమ్మ, నాన్న, అమ్మ, అత్తయ్య, మామయ్య, బాబాయి, పిన్ని, అక్క, తమ్ముడు అందరినీ కలిసి పెద్ద కుటుంబము అని అంటాము. అవును కదా? ఈ పెద్ద కుటుంబంతో పాటు దీన్నే ఉమ్మడి కుటుంబం అని కూడా అనొచ్చు. మరి దీని ద్వారా ఇంకొకటి కూడా నేర్చుకోవచ్చు. ఏంట్రా అని చెప్పినాను ఇంతకుముందుకే, వరుసలు కూడా తెలుస్తాయని అన్నాము. వరుసలు అంటే మనం ఇంట్లో పిలుస్తుంటాం కదా ఎవరిని, నాన్న వాళ్ళ నాన్నను తాతయ్య అని, నాన్న వాళ్ళ అమ్మను నానమ్మ అని, నాన్న వాళ్ళ అక్క లేదా చెల్లెను అత్తయ్య అని, అమ్మ వాళ్ళ అన్న లేదా తమ్ముణ్ణి మామయ్య అని, మరియు నాన్న వాళ్ళ తమ్ముణ్ణి బాబాయ్ అని, బాబాయ్ వాళ్ళ భార్యను పిన్ని అని పిలుస్తుంటాము, మరియు అక్క తమ్ముడు ఇవన్నీ వరుసలతోటి పిలిచేటువంటి పిలుస్తాము. దీంతోపాటు మీరు బంధుత్వం అని కూడా పిలుస్తాము. కాబట్టి ఈ బంధుత్వం పడితే ఏమన్నాము, ఉమ్మడి కుటుంబం అని కూడా పిలవచ్చు.